చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడంపై ప్రస్తుతం మాట్లాడడానికి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కొమ్మూరి కనకరావు గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, అమరావతి భూముల విషయంలో కానీ రాజధాని ప్రాంతంలో కానీ అదేవిధంగా ఐటీకి సంబంధించిన కూడా నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు అవినీతి గురించి ఏం చెప్తారు? అవినీతికి కేరాప్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. తనకు అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నాడనే మామకు ఎన్ను పొడి పొడిసి అధికారం గుంజుకున్నాడు అతను. అందువల్లంటే అవినీతి అనేటువంటిది తను చదువుకున్న రోజుల నుంచి మొదలు పెట్టుకుంటే తన సహచరులు మొత్తం చెప్పేందంటే తిరుపతి చదువుకునేటప్పుడు చిన్న టీకప్పుడు వదిలిపెట్టడం అనేది అక్కడి నుంచే మొదలైంది. అందువల్లంటే చంద్రబాబు నాయుడుకి అవినీతి అనేది కొత్తగా ఇది. ఆ క్రమంలో ఏంటంటే అతను రాష్ట్ర విడిపోయినాక ఏదో ఒక పెద్ద మనిషి, అనుభవం ఉన్న మనిషి కాబట్టి రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకెళ్తారని చెప్పి అనుకుంటా ఉంటే రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా దోసుకోవాలో అనే విధంగా దోసుకోవడం కనుకునే ఆ దోసుకునే పరంపరల భాగమే నిచ్చినటువంటి ఐటీ నోటీసుల యొక్క పాత్ర. అతను రాజధాని పేరుతోటి భూ కుంభకోణానికి పాల్పడింది అనేది పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అది నిన్న దానికి సాక్ష్యం, అదే సాక్ష్యం. అంతేకాకుండా ఏదో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పేసి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు గుంజుకున్న దానికి ఐటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు తేలుగుట్టిన దొంగలాగా నాకు అక్కడి నుంచి రావాల్సింది ఇంకో చోట నుంచి రావాలని చెప్పేసి తప్పుతున్నాడు తప్ప, అంటే తను వాస్తవాన్ని ఒప్పుకునే పరిస్థితి లేడు. రెండోది ఏంటంటే తను మొదటి నుంచి కూడా ఇలాంటి నోటీస్ అది కొత్త కాదు. రెండోది అతను ఏదైతే స్టేల్ బాబు అని చెప్పేసి అని స్టేల్ తెచ్చుకొని నడుస్తున్నటువంటి మనిషి. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు అవినీతికి అడ్డాకి కేరాపు అనేదానికి నేను సాక్ష్యం. ఈ విషయంలో మరి పదే పదే రాష్ట్రం అలకులం అవుతుంది, పేదలకు దోసి పెడుతున్నారు, నవరత్నాల పేరుతోటి పథకాల పేరుతోటి రాష్ట్రాన్ని శ్రీలంక చేయబోతుందని చెప్పి అన్నటువంటి ఈ పేపర్లో గగ్గోలు పెట్టి రాసిన పేపర్లో మరి చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీస్ ఇస్తా కాదు ఎందుకు రావయ్యా? అది వార్త కదా. ఏదైతే మీరు చెబుతున్నారో రాబోయే రాష్ట్రానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, బాబురావుని కోరుకుంటున్నారు కదా, మరి ఆ బాబు గురించి వచ్చినటువంటి వార్తల గురించి మీకు కనపడవా? మీకు ఎందుకు కనపడవు? మరి ఆయన ఆ పత్రికలు కనపడవు, బాబు మాట్లాడు, వాళ్ళ కొడుకు అతను మాట్లాడు, మరి ఆయన కనుసరించిన దత్తపుత్రుడు అయితే నేను ప్రశ్నిస్తానని చెప్పేసి అన్నాడు. ఆ ప్రశ్న పత్రం ఏదన్నా మడిసి జేబులో పెట్టుకున్నాడా, ఎక్కడ పెట్టుకున్నాడు అర్థం కావట్లా. మరి ఎందుకు మాట్లాడు? ఈరోజు అవినీతిని ప్రశ్నిస్తాను, అవినీతి కోసం నేను ఇజాస్ అని చెప్పినటువంటి జనసేన అని, అదేవిధంగా ఆయన మరి ఏమైనా నోళ్ళు ఏమైనా ఆయన ట్విట్టర్లు ఏమైనా ఆయన ఖాతాలు ఏమని అర్థం కావట్లేదు, వాళ్ళ మనుషులు ఏమి సమాధానం లేవు. మరోపక్క పురంధేశ్వరి గారు మరి వారి బావగారు గురించి మరి ఆమె ఎందుకు నోరు మీద పట్టదు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రభుత్వం ఇది ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వమే కదా. మరి ఇచ్చినప్పుడు దాని మీద ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులలాగా నీ స్పందన చెప్పాల్సినట్టు బాధిస్తుంది. అంటే ఈరోజు మొత్తం కూడా తేలుగుట్టిన దొంగలాగా చంద్రబాబు నాయుడు అయ్యో పాపం జరుగుతున్నటువంటి దాంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతున్నారో మదన పడుతున్నారో అర్థం కాని పరిస్థితుంది. ఈరోజు యువగాళం పేరుతోటి లోకేష్ చేసినటువంటి పాదయాత్ర అయితే మరి పాదయాత్ర ఎందుకు దీని గురించి మాట్లాడరు? నువ్వు ఏదో చదువుతుందిగో సెల్ఫీలు తీసి ఫోటోలు పెడుతున్నారు కదా, మరి ఇది ఎందుకు చూపించరు? అంటే కేవలం ఏంటంటే ఇలాంటి ఇంకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేసేటువంటి అవినీతిలు చాలా ఉన్నాయి. అవినీతి సామ్రాజ్యాన్ని కూడగట్టుకుని ఈరోజు పత్రికల్ని మేనేజ్ చేస్తున్నాడు, అదేవిధంగా దత్తపుత్ర లాంటి వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు. మొత్తం వ్యవస్థల మొత్తాన్ని మేనేజ్ చేయట్లో చంద్రబాబు నాయుడు దిట్ట కనుక ఆ మేనేజ్ చేసేటువంటి ఆ మెకానిజం చంద్రబాబు తెలుసు కనుకనే మరి ఈరోజు అతను తేలుగుట్టుదంగా వ్యవహరిస్తున్నాడు. కనుక ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రజలు మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హైదరాబాదు నుంచి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ సమాధానం చెప్పాల్సినటువంటి బాధిస్తుంది. మరి ఈరోజు అవినీతి గురించి పదే పదే రాసే పత్రికలు మాట్లాడాల్సిన అవసరం ఉంది, దత్తపుత్రులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ నోళ్ళు మీకు ఏదన్నా ప్యాకేజీలు ఉంది, ఈ ప్యాకేజీలో మీ నోళ్ళు మూసుకుపోయాయని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఇప్పటికైనా సరే ఐటీ నోటీసుల మీద చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పత్రికలు కానీ అదేవిధంగా దత్తపుత్రుడు కానీ సొంత పుత్రుడు కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంది. లేకపోతే ఇది ఇలాంటి ఇంకా రాబోయే రోజుల్లో చాలా రాబోతామని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అతను చేసిన మొత్తం అవినీతిమయం కనుక అందువల్ల ప్రజల మొత్తం కూడా గుణపడి చెప్పి రోజు దగ్గర పోతుంది కనుక తక్షణమే వారికి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలియజేస్తున్నాం. భవిష్యత్తుకు చంద్రన్న గ్యారంటీ అంటూ కూడా ఆయన ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళా శక్తికి సంబంధించి కూడా మేము ప్రతి మహిళను కూడా కోటీశ్వరం చేస్తామంటున్నారు చంద్రబాబు, ఏమంటారు? అసలు ఆయనకే గ్యారంటీ లేదు, ఇంకా భవిష్యత్తుకి ఏమిస్తాడు? 2014 ఇదే శ్లోగం చెప్పాడు, దాన్ని కొద్దిగా కలర్ మార్చి కొద్ది వేరే కలర్లో చూపిస్తాను అంతే తప్ప ఏం చెప్పాడు? యువతకి పోతా అన్నాడు, యువత జాబు వస్తే జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఎవరికి వచ్చింది? ఎవరికి? వాళ్ళ కొడుకు వచ్చింది. అదేవిధంగా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి పెడతాను 2000 అని చెప్పేసి అన్నాడు, దాన్ని యువక పోగా మళ్ళీ 3 ఏళ్ళు చేస్తాడు.
అదేవిధంగా రైతులకు రైతు రుణమాఫీ అని చెప్పేసి అన్నాడు, అది చేయలేకపోయాడు. 3 విడతల్లో 5 విడతలు చేస్తున్నాడు, 30,000 లెక్కన చివరికి 2 విడతలు చేసి సర్దుకున్న పరిస్థితి మనం చూసాం. ఆయన బాండ్లు ఇచ్చాడు, బాండ్లు ఇచ్చినటువంటి దాంట్లో నేను ఒక లబ్ధిదాన్ని ఆ రోజుల్లో, కానీ ఎక్కడ కూడా చెల్లుబాటు కాల. అదేవిధంగా మరి మహిళలకి బ్యాంకుల్లో ఉన్న రుణాలు బయటకు రావాలంటే బాబు రావాలని చెప్పేసి అని మీ పుస్తులు మొత్తం బయటకు ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బాబు, ఆయనకు గ్యారెంటీ లేని పరిస్థితి ప్రజలకి ఏం గ్యారెంటీ అర్థం కావట్లేదు. అందుకనే ఆయన 2019 ప్రజల మొత్తం కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మనకొద్దు, ఇతను చీటర్ అని చెప్పేసి అని అతనికి సున్నం కొట్టి గుండు కొట్టి సున్నం పూసి పసుపుకునే పరిస్థితి మనం చూసాం. మరి అలా అయినా ఆయన మర్చిపోయాడు, ఎందుకంటే వయసు ఫ్యాక్టర్ వల్ల, వయసు పెద్ద అవటం వల్ల కొన్ని కొన్ని జ్ఞాపకాలకు రావేమంటా ఉంటారు పెద్దవాళ్ళు అంటారు, ఏదో సైకలాజికల్ ప్రాబ్లం వల్ల. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రాబ్లం వచ్చింది కనుకనే ఆ పాత 2014 ఏం చెప్పాడు దాన్ని కొద్దిగా చేంజ్ చేసి చూపిస్తూ ఉంటే ప్రజలు మొత్తం కూడా అరే బాబు నీకే గ్యారెంటీ లేదు మాకేం గ్యారెంటీ అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నారు. అందువల్ల ఏంటంటే యోగాళం చేసినా లేదంటే చంద్రన్న ఏది చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అసలు ఆయనకే గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది, ఈ రోజు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుంది, రేపు ఐటీ నోటీసుల మీద కోర్టుకి జైలుకి వెళ్ళే పరిస్థితి రాబోతుందేమో అర్థం కాని పరిస్థితుంది. అందువల్ల ఆయనకైనా భవిష్యత్తు ఎందుకు అర్థం లేని పరిస్థితులు ఉన్న క్రమంలో ఇంకా సమాజానికి భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తారంటే ఏంది అర్థం కావట్లేదు. ఏం గ్యారెంటీ ఇచ్చాడు, ఎవరు గ్యారెంటీ ఇచ్చాడు, అందరిని మోసం చేశాడు. రైతులు కానించి అమరావతి బోనిచ్చేటువంటి రైతులు కానించి ఎస్సీలు కానించి బీసీలు కానించి ఎస్టీలు కానించి ఒక పెద్ద సన్ రైజ్ స్టేట్ అని చెప్పేసి ఉదయించే సూర్యుడు రాష్ట్రం ఇది అని చెప్పేసి అని 9-2 కిలోమీటర్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి సముద్ర తీర ప్రాంతం అని చెప్పేసి ఎక్కడా ఏం కావట్లేదు. అంత శంకుస్థాపనరాళ్ళు చివరికి అతను సమాధిరాళ్ళు అయిపోయి కూర్చున్నాయి. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడుకే గ్యారెంటీ లేనటువంటి మనిషి ఆయన, ఏ రోజు అట్లాడు అందులో ఆయన నమ్మకానికి ద్రోహం చేసేటువంటి మనిషి అనేది ప్రజలందరూ ఉంది. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి ఆయనకని చెప్పుకుంటాడు, కానీ ఆయనకే గ్యారెంటీ అయ్యే పరిస్థితి ప్రజలు మొత్తం నమ్మే పరిస్థితులు లేరు. చెప్పండి సార్, దళితులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎటువంటి గౌరవం లేదంటూ కూడా కొన్ని పత్రికల్లో ప్రచురణ చేస్తున్నారు, ఏం చెప్తారు సార్? ఈరోజు దళితులకు సంబంధించి బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి న్యాయం చేయట్లేదా వైఎస్ఆర్సీపీ అంటే ఏమంటారు? ఈరోజు పచ్చపత్రికలు చిన్న చిన్న విషయాలు, సందర్భం లేని విషయాల్ని నిన్న జ్యోతి పేపర్లో చూసాం. సుబ్బారెడ్డి గారు కోనే రంగారావు గారు మండల విషయంలో, సుబ్బారెడ్డి గారి విషయంలో వారిని కలిసిన వాళ్ళు ఎవరైనా చెబుతారు ఎంత చక్కగా ఆప్యాయతగా పలకరిస్తాడు, గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడి చెప్పేటువంటి వాళ్ళలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి తరపు కార్యకర్తలకు భరోసా ఇచ్చేవాళ్ళు సుబ్బారెడ్డి గారు పెద్ద మనిషి. అందువల్ల ఏంటంటే వారు కూర్చోమని నేను తర్వాత ఎంక్వైరీ చేసాను నిన్న జ్యోతిలో వచ్చిన దాని గురించి చూస్తే, అయితే మన సత్యప్రియ గారు అడిగితే సార్ నన్ను కూర్చోమన్నాడు, నేనే మా తాతగారికి వారుకున్న అనుభవంతో పెద్ద ఆయన ఎదురు కూర్చోవటం నాకే ఒక గౌరవప్రదంగా ఉండి అని చెప్పేసి అని కూర్చోలేదు, నాకు చక్కగా రాఖీ కట్టారు, అదేవిధంగా నేను రాఖీ కడితే కట్టించుకున్నాడు, స్వీట్ నాకు పెట్టాడు, తర్వాత నేను కూడా స్వీట్స్ తీసుకుంటే హ్యాపీగా చాలా విషయాలు మా తాతగారి గురించి మాట్లాడుకున్నాక వారికి ఏదో ఫోను మధ్యలో వచ్చినాక ఫోన్ మాడుతున్న తరంలో నేను అత్యుత్సాహంతో సీఎం గారి ఫోటో ఉంది కాబట్టి పక్కన ఆ ఫోటో తోటి దిగుదామని చెప్పేసి అని నా పుట్టినరోజు కాబట్టి సీఎం గారి ఫోటో అని చెప్పేసి మా భర్త గారి ఫోటో తీసి నేను కొంచెం సోషల్ మీడియాలో పెట్టుకుంటే దాన్ని ఒక వార్త ఇష్యూ లాగా దళితులకి చిన్నసూపు చూస్తుంది ఈ పార్టీ అని చెప్పేసేటువంటి రాశారంటే అంతకంటే అవమానకరం ఏంటంటే అసలు అంటే వారికే వారు ఫోటో దిగి వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకుంటే దాన్ని 4 రోజుల తర్వాత ఈ పేపర్ రాసాయంటే ఈ విధంగా ఉన్నదాన్ని లేని దాన్ని అదిగో పులంటే ఇదిగో తోకనట్టుగా ఈరోజు కోడిగుడ్ల మీద ఎంటికలు బీకేటువంటి సంస్కృతికి పచ్చ మీడియా పాల్పంచుకోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే బాబు జగజ్జంగి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని కోరుకున్నారో అది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 50% మహిళలకు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ వాళ్ళు గౌరవిస్తూ ఈరోజు ఒక పెద్దపీట వేస్తున్న పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడులాగా 125 అడుగుల గృహం కడతానని చెప్పేసి చివరికి ముళ్ళపొదల శంకుస్థాపనకు పరిమితం చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధానికి ఉన్నటువంటి నడుబుడ్డులో విజయవాడ లాంటి ఒక పెద్ద సిటీలో ఈరోజు దాదాపు 2,000 కోట్ల రూపాయలు చేసేటువంటి భూమిలో దాదాపు 400 కోట్లతోటి దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడం కోసం ఒక నిలువెత్తు విగ్రహం రూపంతో మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటట్టు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తా ఉంటే ఇది కనపడితే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాంగంలో అదేవిధంగా అనేక మంది అడ్వైజర్లుగా అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లుగా అదేవిధంగా 5 మంత్రులుగా ఎంపీలుగా అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీకి కొన్ని అడ్రస్ లేని కులాలను కూడా అడ్రస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కనిపిస్తా ఉంటే అది పాత్రగా కనపడకపోవటం వాళ్ళకి బాధాకరంగా కనపడుతుంది. కేవలం ఏంటంటే
పచ్చకామి లోకమంతా పచ్చ ఉండదంట. అందువల్ల ఏంటంటే వాళ్ళ యొక్క సంస్కృతి దళితులను ఎస్సీ ఎస్టీ బీసీలు తొక్కిపెట్టడం కనుక అదేవిధంగా ఎదురుండని చెప్పేసి అనుకుంటూ పేపర్లో లేనిపోని విషయాల్ని, చిన్న చిన్న గిల్లికజ్జాల్ని, చిన్న చిన్న విషయాల్ని అది పోకజీ చూపించడం అనేది ఆ పత్రికలకు ఉన్నటువంటి నైతికతను కోల్పోయే పరిస్థితి కనుక ఇప్పటికైనా పత్రికలు వాస్తవాలు రాయాలి. ఎందుకంటే జర్నలిజం అనేటువంటిది పత్రికలు ఈ డెమోక్రసీ స్టేట్లో పోర్ పిల్లలలో భాగం అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితుల్లో మరి ఈరోజు దాని యొక్క వాళ్ళ యొక్క నైతికతను వాళ్ళే దిగజార్చుకునే దానికి ఇలాంటి వచ్చే వార్తకు మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు మొత్తం కూడా గమనిస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ఈరోజు మొత్తం పెరిగిపోయిన క్రమంలో దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ అదే చెప్పింది వీళ్ళు ఏం చెబుతుందని చెప్పుకున్నాక ఖచ్చితంగా ఉన్నారు కనుక ఇంకా పాత సాంప్రదాయాల పత్రికలు చూసి ప్రభుత్వాలు మారిపోతాయి, పత్రికలు చూసి ప్రజలు మారుతారనేటువంటిది ఉంటే అది ఈరోజు అది అది చలన చీట అయిపోయింది. కనుక పత్రికలు విస్తృతి కోల్పోతున్న సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి అసత్య ప్రచారాలని, దుష్ప్రచారాలని ప్రజల్లో మెదడులో రుద్ది వాళ్ళని ఏదో మార్చాలనుకుంటే మాత్రం ప్రజలు తెలివిగా ఉన్నారు, సాంకేతిక విప్లవంతో ముందుకెళ్తూ ఉన్నారు, వాస్తవాలు తెలుసుకున్నారు. ఆ పత్రికలు ఇంకా ఆ పాత జాడీలో చింతకాయ పచ్చలాగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క విధానాలు మార్చుకునే సందర్భంగా వారు తెలియజేస్తూ ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ. Thank you.